50% ఆఫ్ ఎర్నింగ్స్ ని ఈ మూడు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారట. అంత కరెక్ట్ పద్ధతి కాదండి ఇది. మీరు షేర్ లోనే మొత్తం మీ 40% అసెట్ అలోకేషన్ అనేది జరగాలి. సో మీ ఎర్నింగ్స్ లో 60% మీ అవసరాలు ఖర్చు పెట్టుకుని 40% సేవింగ్స్ ని ఇందులో పెడుతున్నట్లుగా అర్థమవుతుంది. మీ మెయిల్ ని బట్టి చూస్తే ప్యూర్ గా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయటం సమర్థనీయం కాదండి. కొంత డిఫరెంట్ డెట్ కొంత అలోకేట్ చేయాలి అండ్ కొంత ఇటువంటి ఈక్విటీస్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, కొంత మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అలా రకరకాలుగా మన అసెట్ పోర్ట్ఫోలియోని ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోని రూపొందించుకోవాలి. ఇంకా చాలా మెయిల్స్ మిగిలాయి, ఇవన్నీ కూడా మనం యూట్యూబ్ ప్రసారాలు కలిసినప్పుడు